నమస్తే. మన అనారోగ్యానికి, ఫ్యాట్ గెయిన్కి, ఒక రకంగా మన ఫిట్నెస్ లెవెల్స్ లో ఉండటానికి గల చాలా కారణాల్లో అతి ముఖ్యమైన కారణం ఇస్ స్లీప్, నిద్ర. అదేంటి, మేము 8 గంటలు పడుకుంటూనే ఉన్నామే, ఒకసారి 9 గంటలు 10 గంటలు కూడా పడుకుంటాము. నువ్వు నిద్ర సరిగా లేదంటావేంటి? ఇంకా పడుకుంటే అసలు మేము వేరే పనులు ఎప్పుడు చేసుకోవాలి? 12 గంటకి, 1 గంటకి, మధ్యాహ్నం కాదు అర్ధరాత్రి పడుకుని 8 గంటలు నిద్ర కంపల్సరీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 8 గంటలు పడుకుని 9 గంటకి 10 గంటకి లేచి కూడా అబ్బా ఇంకాసేపు పడుకుంటే బాగుండను, హెడేక్తో లేవటం, సమ్ సబ్స్టెన్స్ కాఫీ కానీ టీ కానీ కెఫెన్ ఇంటేక్ ఉంటే కానీ మనం కొంచెం మన డే సరిగ్గా స్టార్ట్ అవ్వకపోవడము, ఫ్రెష్నెస్ లేకపోవడము, ఇలాంటివన్నీ జరగటానికి కారణం ఏంటంటే మీరు 8 గంటలు పడుకున్నప్పటికీ కూడా మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫుడ్ కూడా తక్కువ క్వాంటిటీ ఆర్ ఎక్కువ క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఎలా అయితే ఇంపార్టెంటో, లేట్ ఇన్ ద నైట్ పడుకోవడం వల్ల మీకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా 8 అవర్స్ ఆఫ్ 9 అవర్స్ ఆఫ్ స్లీప్ తర్వాత కూడా ఇలా లేటుగా పడుకుని లేటుగా లేవటం చేసినప్పుడు తర్వాత కూడా ఫీల్ అవ్వని ఫ్రెష్నెస్, ఊరికే అలా టక్మని నిద్రపోయి ఏ ట్రావెల్ చేస్తున్నో డ్రైవ్లో వెనకాల కార్ సీట్లో కూర్చునో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పడుకుని అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంది అని ఆన్ ది వే టు యువర్ గ్రాసరీస్ అండ్ ఆల్ అట్లా పడుకున్నప్పుడు ఆ 20 నిమిషాలు నిద్ర అబ్బా భలే ఫ్రెష్గా ఉంది ఎంత ఫ్రెష్గా లేచాను అని అనుకుంటారు చూసారా, దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మీద మన 12 వీక్ ఆన్లైన్ ప్రోగ్రాంలో మేము పర్ఫెక్ట్గా ఫోకస్ చేసి మీతో ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని మేము సెట్ చేయటం వల్ల మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్టర్ ఎర్తింగ్ ప్రాణాయామ స్లీప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోకస్డ్ థింగ్స్ ఇన్ ఆర్ ఆన్లైన్ 12 వీక్ ప్రోగ్రామ్. అండ్ దానివల్లే వీఆర్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్ దట్ వీఆర్ సీయింగ్. అండ్ నైట్ షిఫ్ట్స్ వాళ్ళని కూడా వాట్ వీ డూ అండ్ హెల్ప్ హౌ వీ హెల్ప్ దెమ్ అవుట్ ఇస్ వయా దీస్ ఫ్యూ స్టెప్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద గైడెడ్ అప్రోచ్, చాలామంది ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ జాయినింగ్ ద 12 వీక్ ప్రోగ్రామ్, యూ కెన్ వౌచ్ ఫర్ దీస్ 3 or 4 స్టెప్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ టు సెట్ యువర్ స్లీప్ ఇంబ్యాలెన్సెస్ రైట్. అండ్ ప్రాక్టీస్ చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ మెడిసిన్ అండ్ డెఫినెట్లీ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హెల్త్ గెయిన్ సారీ ఫర్ యువర్ ప్రాక్టీస్ చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి a one-stop solution for all your fat gain concerns and a lot of hormonal concerns ni koncham better cheskodaniki me thyroid imbalances kani ilanti vaatini set cheskodaniki nidra and few of these steps will be quite useful. So step number 1 is sleeping as early as possible, at least weekly twice. Ante being the career women that we are today, mano all through the 5 days at least మనం నైట్ షిఫ్ట్స్ అవ్వచ్చు, చేంజింగ్ షిఫ్ట్స్ అవ్వచ్చు, ఈవెన్ హోమ్ మేకర్స్ అయినా సరే ఫ్యామిలీలో మిగతా పనులు లేట్ అవ్వటం అలాంటివి అవ్వచ్చు. నేను నెట్ఫ్లిక్స్ల గురించి మీరు చూసే ఈవినింగ్ సోప్స్ అవన్నీ చూసి, ఈవినింగ్ కాదు లేట్ నైట్ సోప్స్ అవన్నీ చూసి పడుకోవడం అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీ గురించి మాట్లాడలేదు. నిజంగానే కొన్ని కాన్బర్ట్ సిచ్యువేషన్స్ వల్ల, యంగ్ మదర్స్ అవడం వల్ల, ఇన్ఫాంట్స్ ఉండడం వల్ల, ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల లేట్ నైట్ పడుకోవటం ఇలాంటివి జరుగుతాయి. వారంలో ఒక 2 రోజులు try to detox yourself from that late night sleep, step number 1. Step number 2 is ye time ki padukunna sare early ga levatam. Say you are a night shift person, meer night shift person aithe early ga lechi go with your earthing videos kuda public videos pettunnamu, go with your basic breathing gurinchi kuda public videos pettunnamu. So meer kalakutyalu teerchukoni veelaithe snanam earthing complete cheskuni బ్రీతింగ్ కంప్లీట్ చేసుకుని ఇమ్మీడియట్లీ పోస్ట్ దాట్ యూ కెన్ గో బ్యాక్ టు స్లీప్. అండ్ మీ మెటబాలిక్ రేట్ ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే దీనివల్ల, అండ్ ప్రాణాయామ వల్ల బోల్డ్ అని క్రేవింగ్ సెట్ అవడం, అట్లాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది.
నేను 1 గంటకు పడుకుంటాను, 2 గంటకి పడుకుంటాను, ఎప్పుడు లేవమంటావు, ఇలా ఏ టైంకి పడుకున్నా సరే ఒక 3 to 4 డేస్ ఇఫ్ యూ ట్రై వేకింగ్ అప్ అట్ దట్ బిఫోర్ 6 in the morning అరౌండ్ సన్ రైజ్, ఎప్పుడైతే మీరు ఆ టైంకి లేస్తారో ఇమీడియట్గా మీ బయాలజికల్ క్లాక్ 3 times or 4 times, దట్ ఈస్ 3 days or 4 days ఆఫ్ వేకింగ్ అప్ దిస్ వేతో సెట్ అయిపోతుంది. వద్దనుకున్న మళ్ళీ 5:30కి లేస్తారు, 6 ఇంటికి లేస్తారు. 6 ఇంటికి లేచాక ఈ కాలకృత్యాలు తీర్చుకుని ఎర్తింగ్ బ్రీతింగ్ స్నానం ఇవి అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఎనీ టైమ్ బిఫోర్ 2 ఇఫ్ యూ గో బ్యాక్ టు స్లీప్ యూ విల్ బీ ఏబుల్ టు సీ టెరిఫిక్ రిజల్ట్స్. ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా టైమ్ అండ్ టైమ్ అగైన్ చెప్పున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నానంటే దాని ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థం చేసుకోండి. స్టెప్ నెంబర్ 2 ఆర్ టిప్ నెంబర్ 2 ఇస్ దాట్. టిప్ నెంబర్ 3 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఆల్ త్రూ ది డే మీకు ఎక్కడైనా కొంచెం యూనో స్ట్రెస్ఫుల్గా అనిపించింది, నిద్ర వచ్చింది, ఏ పనిలో ఉన్నా సరే, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ అ బ్రైట్ టైమ్ ఫర్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఒక్క 10 మినిట్స్ స్లీప్, రిలాక్స్ స్లీప్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ, కీప్ బ్రీతింగ్. మీరు మంచం మీద పడుకున్న సోఫాలో కౌచ్లో కొద్దిగా ఒరిగినా సరే మనకి షట్ ఐ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ షట్ ఐ అండ్ డార్క్నెస్ ఉండటం వల్ల యువర్ బాడీ విల్ ఫీల్ రిలాక్స్డ్. మీరు పూర్తిగా నిద్రపోయి ఒక మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ తప్ప మీరు మిగతా ఏం ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఆఫ్ స్లీప్కి. దిస్ ఇస్ వన్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈజీ వే అండ్ అఫోర్డబుల్ వే. ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా ప్రశాంతంగా ట్రై బ్రీతింగ్ అండ్ వైల్ యువర్ బ్రీతింగ్ ఫోకస్ ఇన్ బిట్వీన్ యర్ ఐబ్రోస్ అండ్ ఫోకస్ చేస్తూ బ్రీతింగ్ అప్పుడు మీ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ ఫోకస్ చేస్తూ బ్రీత్ చేస్తూ కళ్ళు మూసుకుని బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉంటే థాట్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో వస్తాయి. వెన్ యూ స్టిల్ హ్యావ్ దోస్ థాట్స్ యూ హ్యావ్ టు చెక్ దిస్, నేను బ్రీతింగ్ మీద ఫోకస్ చేయట్లేదా, ఇన్ బిట్వీన్ మై ఐబ్రోస్ ఈ ప్లేస్ మీద నేను ఫోకస్ చేయట్లేదా, ఆర్ నా బాడీని రిలాక్స్ చేసుకోవడం మీద ఫోకస్ చేయట్లేదా, ఈ మూడిటి మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటే థాట్స్ రావు. థాట్స్ వచ్చాయంటే ఆల్ 3 of these మీద ఫోకస్ చేయట్లేదు, ఆర్ 1 of these or 2 of these మీద ఫోకస్ చేయట్లేదు అని అర్థం. ఇది మీరు ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ దీస్ 3 టిప్స్ 100% వితిన్ 3 వీక్స్ యూ విల్ బీ ఏబుల్ టు సీ అ గ్రేట్ డిఫరెన్స్ అండ్ మీకు అర్థమయ్యే మీకు నచ్చే భాషలో చెప్పాలంటే ఇంచ్ లాస్ అరౌండ్ యువర్ వేస్ట్ లైన్ అండ్ ఆల్సో స్కిన్ బాగా బెటర్ అవుతుంది. ఇదొకటే కాకుండా మీ మూడ్ స్వింగ్స్ కానీ మీ స్ట్రెస్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవి బంగారంలా కంట్రోల్ అవుతాయి. ట్రై దిస్ అవుట్ అండ్ లెట్ మీ నో హౌ యూ ఫెల్ట్ అబౌట్ ఇట్ అనేది. అండ్ ఈ ప్రోగ్రాంలో మేము చేసే ప్రోగ్రామ్స్లో మీకు పనిగట్టుకుని ఇవి నేర్పడం వెనకాల అండ్ నేను చేసే బోల్డ్ అన్ని వీడియోస్లో స్లీప్ బ్రీత్ అండ్ బీయింగ్ క్లోజ్ టు నేచర్ అనే దాని మీద నేను అంత ఫోకస్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే వీటన్నిటికీ కొద్దిగా మనం దూరం అయిపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఎంత దగ్గరగా వీటికి వెళ్తే అంత క్విక్గా విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఐఎమ్ షూర్ యూ గోయింగ్ టు ఫాలో దిస్. ట్రై దిస్ అవుట్ అండ్ లెట్ మీ నో యర్ రిజల్ట్స్ ఇన్ ద కమెంట్స్ బిలో. థ్యాంక్ యూ. నమస్తే.